వెల్కమ్ టు మేటీవీ న్యూస్. నిజాం నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు కొండా లక్ష్మణ్ బాబుజీ అని, ఆయనను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని మార్కండేయ సంఘం అధ్యక్షుడు తలకోకుల శ్రీనివాస్ అన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో కొండా బాబుజీ 109వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక బస్టాండ్ వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, న్యాయవాద వృత్తిని చేపట్టిన నిజాం ప్రభుత్వం వ్యతిరేకంగా పనిచేసిన వారికి వాదించే వాళ్లని వారు పేర్కొన్నారు. ఆయన అడుగుజాడలో నడుస్తూ ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘ మండల అధ్యక్షులు తలకొక్కుల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు ఎర్రగంటి కిష్టయ్య, ప్రధాన కార్యదర్శి దామోదర్, మత్స్య సిద్ధిరాములు, శ్రీహరి, మురళి, గణేష్, శివకుమార్, బాలరాజు, చంద్రయ్య, వెంకటరాములు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కొండా లక్ష్మణ్ బాబుజీ గారి 109వ జయంతి కార్యక్రమం మండలంలో జరపడం జరుగుతుంది. మండలం నుంచి అన్ని గ్రామాలకు చంద్రంపేట ప్రధాన అధ్యక్షులు, శ్రీరామ అధ్యక్షులు, చెన్నాయపల్లి అధ్యక్షులు, సాలిపేట అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. దీనికి ధన్యవాదాలు. మీ అభిప్రాయం ఉందా?